ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటిది. నిన్న ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు భావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎం గా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు.